ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. ఆంగ్లేయులు అందరూ క్రైస్తవులే. వారు తెలివైన దోపిడీ దొంగలు. భారతదేశాన్ని, ఇక్కడి ప్రజల స్వభావాన్ని, ఇక్కడి ఆచార వ్యవహారాలను, సామాజిక స్థితిగతులను గమనించి చక్కటి ఉపాయం తయారు చేసుకొని తెలివిగా బయటపడని మోసాలతో భారతదేశాన్ని జయించారు. వారి క్రైస్తవ ప్రచారం కోసము రకరకాలైనటువంటి కుట్రలు, ఉపాయాలు, పద్ధతులు అవలంబించారు, అవలంబిస్తున్నారు కూడా. శత్రువును జయించాలంటే శత్రువు ఏ పద్ధతులతో, ఉపాయాలతో విజయం సాధిస్తున్నాడో అవే పద్ధతులు మనం కూడా అనుసరించవలసి వస్తుంది. అదేవిధంగా క్రైస్తవులు హిందువులను మత మార్పిడి చేయడానికి, హిందువులు అనుసరించే అనేక ఆచారాలను, పద్ధతులను, సంప్రదాయాలను కాపీ కొట్టి అనుసరిస్తున్నారు. ఇంటి నుండి కానీ, విద్యాలయం నుండి కానీ, సమాజం నుండి కానీ, దేవాలయం నుండి కానీ ఎటువంటి ధర్మ బోధన, అవగాహన దొరకనటువంటి హిందువులు క్రైస్తవుల మాయమాటలకు బోల్తా పడిపోతున్నారు. చర్చిని దేవాలయం అంటున్నారు, గుడి అంటున్నారు, ఫాదర్ను పాస్టర్ను అయ్యవారు అంటున్నారు, పురోహితుడు అంటున్నారు, స్వామి అంటున్నారు, పూజారి అంటున్నారు. ప్రార్థనలు, పూజలు, అభిషేకాలు, బలి, దివ్య బలి, తీర్థము, ఇటువంటి అన్ని శబ్దాలు క్రైస్తవులు హిందువుల నుండి గ్రహించుకున్నారు. చర్చిలలో హిందువుల ఆచార విచారాలను అనుమతిస్తున్నారు, కొబ్బరికాయలు కొట్టిస్తున్నారు, ఆరతులు పట్టిస్తున్నారు, బొట్లు పెట్టిస్తున్నారు. క్రైస్తవ స్త్రీలు కూడా హిందువుల మాదిరిగానే బొట్టు, కాటుక, మంగళసూత్రము ధరిస్తున్నారు. ఈ రకంగా సామాన్య హిందువును భ్రమకు, ప్రమాదానికి లోను చేస్తున్నారు. కట్టు, బొట్టు, జుట్టు ముమూర్తుల హిందువులను అనుసరించి వీరు కూడా మన మతంలో ఒక భాగమే, దీన్ని అనుసరిస్తే తప్పేమీ లేదు అనే భావన సామాన్య హిందువులో కల్పిస్తున్నారు. ఎందుకంటే సామాన్య హిందువుకు తన ధర్మం ఏమిటో, తన కర్తవ్యం ఏమిటో, తన ఆచరణ ఏమిటో, తన పరంపర ఏమిటో, తన సంప్రదాయం ఏమిటో ఏమీ తెలియదు. ఏ గుడిలో, ఏ మఠంలో, ఏ పీఠంలో బోధించడం లేదు. అది గొప్ప అస్త్రంగా క్రైస్తవులు వాడుకుంటున్నారు. అంతేకాకుండా సంస్కృతంలో అష్టోత్తర నామాలు వ్రాయించి క్రీస్తు గురించి పాడుకుంటున్నారు. కూచిపూడి, భరతనాట్యం పద్ధతుల్లో క్రీస్తు జీవితాన్ని ప్రదర్శిస్తున్నారు. కర్ణాటక సంగీత పద్ధతుల్లో క్రీస్తు గీతాలు పాడుతున్నారు. ఈ విధంగా ఏ ఒక్క పద్ధతి వదిలిపెట్టకుండా క్రైస్తవులు అనుసరిస్తూ సామాన్య హిందువును భ్రమలోకి నెట్టివేసి తమ మతంలోకి లాక్కుంటున్నారు. ఇది ఒక విషవలయం. ఏనుగును పట్టుకొనాలంటే మనిషికి ప్రత్యక్షంగా అసాధ్యం. అందుకోసమే పెద్ద గొయ్యి తవ్వి ఆ గోయి కనబడకుండా పైన కర్రపుల్లలు, ఆకులు, అలములు అన్నీ పరిచి గోయిని కనపడకుండా చేస్తాడు. ఏనుగు వస్తూ వస్తూ అది భూమి అనుకొని పైన కాలు పెట్టి గోతిలో పడిపోతుంది. తర్వాత ఆ ఏనుగును పట్టుకొని
ఆడిస్తారు. అలాగా ఏనుగు లాంటి ఈ హిందువును లొంగదీయాలంటే మాయోపాయం తప్ప ప్రత్యక్షంగా గెలువలేము అని తెలుసుకొని రకరకాలుగా హిందువులను వంచడానికి తీయటి విషయం తాగిస్తున్నారు. గురువులంతా పాదపూజలు, పట్టాభిషేకాలు, దర్శనాలు, ఆశీర్వాదాలు తప్ప సన్మార్గ దర్శనం చేయించే ఉపదేశాలు చేయడం లేదు. అందుకే వారంతా చెలరేగిపోతున్నారు. ఊళ్ళకు ఊళ్ళు క్రైస్తవంగా మారిపోతున్నాయి. రాజకీయ నాయకులకు, అధికారులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ప్రత్యేక దర్శనాలు ఇస్తూ, ఆశీర్వాదాలు ఇస్తూ, వారితో ఫోటోలు దిగుతూ మురిసిపోతున్నారు పీఠాధిపతులు, మఠాధిపతులు. కానీ తమ కర్తవ్యమైనటువంటి ధర్మ ప్రచారం మాత్రం సున్నా చేసేశారు. అందుకే క్రైస్తవుల రకరకాల మాయోపాయాలను తెలుసుకొనాలి. బైబిల్ను సత్యవేదము అంటున్నారు, బైబిల్ కాలేజీని వేద పాఠశాల అంటున్నారు. ఇక వారు మొత్తము హిందువుల ధార్మిక పదాలన్నిటినీ ఆక్రమణం చేసి వాడుకుంటున్నారు. కనుక ఇప్పటికైనా హిందువులు మేలుకొని తమ సనాతనమైన, పురాతనమైన, నిత్య నూతనమైన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఉద్యమించాలి. ఎన్ని వగలు పడినా, ఎన్ని వేషాలు వేసినా అవన్నీ మోసం చేయడానికి, పక్కదోవ పట్టించడానికి, తమ స్వార్థం నెరవేర్చుకోవడానికే తప్ప ధర్మోద్ధరణకు, ప్రజోద్ధరణకు కాదు. కనుక లోకా సమస్త సుఖినో భవంతు అని ఉద్బోధించిన ధర్మము, సనాతన ధర్మము మనది. కనుక ఈ తేనె పూసిన కత్తులను, తడిగుడ్డతో గొంతులు కోసే రకాలను తెలుసుకోవాలి. గురువులు, ధర్మ ప్రేమికులు ప్రజలకు మార్గదర్శనం చెయ్యాలి, వీటిని విప్పి చెప్పాలి. అప్పుడే ఈ ప్రభంజనం ఆగుతుంది. మంచివాడు చెడును ఊహించలేడు, చెడ్డవాడు మంచివాడి మంచితనాన్ని ఎంతో ఉపయోగించుకొని లాభం పొందుతాడు. అదే సూత్రం ఇక్కడ పనిచేస్తుంది. మనలోని బలహీనత, నిరాసక్తత వారికి బలంగా మారింది. కాబట్టి హిందువులు మేలుకొని ఈ తీయటి విషాన్ని కక్కేసి తమ పరంపరను, సంప్రదాయాన్ని కాపాడుకోవాలి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు శ్రీమతి పత్తిగారి అరుణ, ప్రభాకర్ దంపతులు, విశ్రాంత ఉపాధ్యాయులు, చిరునామా 5-1-92/5/6/D, గణేష్ నగర్, సంగారెడ్డి, 5020/01, ఫోన్ నంబర్ 9642424866.